గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ న్యూస్ మీరు చూస్తున్నారు కంప్లీట్గా ఎస్పీఎన్ న్యూస్ అయితే ఇవాళ ఇండియన్ పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే టెన్త్ మరియు ట్వెల్త్ పాస్ అభ్యర్థులకి అందులో ముఖ్యంగా మేల్ ఫిమేల్ ఇద్దరికి మంచి గోల్డెన్ అండ్ గుడ్ ఆపర్చునిటీ అయితే ఇందులో పోస్టల్ అసిస్టెంట్ పోస్టల్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ సంబంధించి వివిధ రకాల భారీ బంఫర్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి స్టేట్ వైజ్గా అందులో ముఖ్యంగా మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కూడా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా రిక్వెస్ట్ ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్ సమాచారాల కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని వెం వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్అట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి పోస్టల్ అసిస్టెంట్ పిఏ షార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ సంబంధించి వివిధ రకాల భారీ బంఫర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి పే స్కేల్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ పిఏ అండ్ షార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏ అభ్యర్థులకు అయితే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఫర్ మంత్ శాలరీ ఉంటుంది అదేవిధంగా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అభ్యర్థులకైతే ట్వంటీ వన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వాళ్ళకైతే ఎయిటీన్ థౌజండ్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు శాలరీ ఉంటుంది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్టల్ అసిస్టెంట్ పిఏ షార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అభ్యర్థులకి ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది అప్ టు డిగ్రీ హోల్డర్స్ కూడా పీజీ హోల్డర్స్ కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకి నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ వాళ్ళకైతే కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఓపెన్ టెన్త్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఆ పోస్టల్ అసిస్టెంట్ పిఏ షార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అభ్యర్థులకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అభ్యర్థులకైతే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో లిమిట్స్ ఇచ్చారు అయితే మీరు వన్స్ నోటిఫికేషన్ లింక్ కనుక చూస్తే మీకు డీటెయిల్స్ ఏజ్లో మినాహింపు కూడా ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి అప్లికేషన్ వచ్చేసి తప్పకుండా హండ్రెడ్ రూపీస్ ఈ చలన బిల్ పేమెంట్ ద్వారా చెల్లించాలి వన్ సిక్స్ ఫోర్ నైన్ వన్ అది కూడా ఆన్లైన్ చేయబడ్డటువంటి బ్యాంకుల్లో ఆఫ్లైన్లో కాదు అది ఆన్లైన్ ఆన్లైన్లో కేవలం చలాన్ మాత్రమే తీయగలుగుతారు మిగతావన్నీ యాజ్ టీస్ ఆఫ్లైన్లోనే పంపాలి ఆన్లైన్ చేసినటువంటి ఒక చలాన్ కాఫీ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఒక సెల్డ్ కవర్లో ప్యాక్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచే పోస్ట్ ఆఫీస్ నుంచే పంపించచ్చు దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అయితే మీరు దేనికి పంపించాలి ఎక్కడికి అనేది క్లియర్ కట్గా నేను నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ఎవరికి కూడా టెన్షన్ పడకండి అయితే ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అయితే ఆన్లైన్లో ఒక చలాన్ డీడి మాత్రం పే చేయాల్సి ఉంటుంది ఆ డీడీ ఈ బిల్ చలాన్ ద్వారా వన్ సిక్స్ ఫోర్ నైన్ వన్ ఈ చలానికి మీరు పోస్ట్ ఆఫీస్లో చలాన్ కట్టాల్సి ఉంటుంది ఇది హర్యానా సర్కిల్ నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి ఆల్ ఇండియా లొకేషన్లో అన్ని రాష్ట్రాల అభ్యర్థుల అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకు అఫీసియల్ పోర్టల్ కూడా ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ పోస్ట్ డాట్ డాట్ ఇన్ అయితే లాస్ట్ డేట్ మాత్రం థర్టీ జూలై టూ థౌజండ్ ట్వంటీ వరకు ఇచ్చారు ఇందులో ఎటువంటి మార్పు చేర్పులు చేసినా నేను హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే అప్డేట్ చేస్తాను అదేవిధంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వచ్చే రాబోయే నోటిఫికేషన్లు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను వీడియో కింద సైట్ లింక్ ఇచ్చాను ఒకసారి దాన్ని చూడండి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్